డిసిన్ఫెక్టెంట్స్ మీద 100% అని ఎందుకు రాయరు? మైకేల్ జాక్సన్ తెల్లగా మారడానికి కారణం ఏంటి? మనకు 2 నాసికా రంధ్రాలు ఎందుకున్నాయి? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో చూద్దాం. విమానాల్లో మరియు షిప్లలో ఏదైనా ప్రాణాంతకమైన ప్రమాదం సంభవిస్తే పైలట్ రేడియో కమ్యూనికేషన్లో మేడే 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 అని 3 సార్లు అంటారు. మేడే అంటే ఫ్రెంచ్లో సహాయం చేయండి అనర్థం. ఇది ఒక ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ప్రొసీజర్. టీవీ స్క్రీన్ సైజ్ కొలవాలంటే అడ్డంగానో నిలువుగానో కొలవకూడదు, డయాగ్నల్గా కొలవాలి. సపోజ్ ఒక 43 ఇంచెస్ టీవీని తీసుకుంటే దాని స్క్రీన్ సైజ్ డయాగ్నల్గా 43 ఇంచెస్ ఉంటుంది. ఏదైనా ఎక్కువ వేడిగా ఉన్న టీ కానీ కాఫీ కానీ తాగినప్పుడు లేదా వేడి ఆహారం తిన్నప్పుడు ఒక్కోసారి నాలుక కాలిపోయి మండిపోతుంది. ఆ మంట పోవాలంటే నాలుక మీద కొంచెం పంచదార చల్లండి, అది కరిగే వరకు అలా ఉంచితే మంటపోతుంది. మనిషి రక్తంలో మొట్టమొదటిసారిగా మైక్రోప్లాస్టిక్ కణాలు కనుగొనబడ్డాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వాళ్ళు సేకరించిన బ్లడ్ శాంపిల్స్లో దాదాపు 80% శాంపిల్స్లో వీటిని గుర్తించారు. ఇవి కంటికి కనిపించినంత చిన్నగా ఉంటాయి. ఇవి వాటర్ బాటిల్స్, ఫుడ్ ప్యాకేజింగ్ లాంటి వాటి నుండి వచ్చినట్టుగా చెప్తున్నారు. గడిచిన 500 సంవత్సరాల్లో మనిషి కారణంగా 322 రకాల జంతువులు అంతరించిపోయాయి. వాటిలో సగానికి పైగా గత 200 సంవత్సరాల్లోనే అంతరించిపోయాయి. సాధారణంగా మనుషులు 18-20 ఏళ్ళు వచ్చేదాకా హైట్ పెరుగుతారు కదా, అయితే 35-40 ఏళ్ళు దాటిన తర్వాత మళ్లీ హైట్ తగ్గడం ప్రారంభమవుతుంది. 70 ఏళ్ల వయసు వచ్చేదాకా ఈ తరుగుదల కొనసాగుతుంది. సుమారు 1 ఇంచ్ వరకు హైట్ తగ్గుతారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే మన వయసు పెరిగే కొద్దీ మన జాయింట్స్ మధ్య కుషన్ లాగా పనిచేసే కార్టిలేజ్ అరుగుతూ ఉంటుంది. దాని కారణంగా బోన్స్ మధ్య గ్యాప్ తగ్గిపోయి మనిషి కుంచుకుపోయినట్లయిపోతాడు. నారింజ వాసన ఒత్తిడిని తగ్గిస్తుంది. నారింజ వాసన చూసినా లేదా తిన్నా 70% ఒత్తిడి తగ్గుతుంది. పులికి సింహానికి ఉండే కాలిగోళ్లు లోపలికి ముడుచుకొని ఉంటాయి. అవి అవసరమైనప్పుడు మాత్రమే బయటికి తీస్తాయి. కానీ చిరుతపులికి మాత్రం గోళ్లు ఎప్పుడూ బయటే ఉంటాయి, అవి ముడుచుకోవు. చిరుతపులి వేటాడేటప్పుడు అత్యంత వేగంగా పరిగెడుతుంది. ఆ సందర్భంలో చిరుతపులికి నేల మీద పట్టుకోల్పోకుండా ఉండడానికి ఈ గోళ్లు సహాయపడతాయి. విమానాలకి కూడా హార్న్ ఉంటుంది. అయితే అది ఎప్పుడు వాడతారంటే విమానం ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు పైలట్ గ్రౌండ్ ఇంజనీర్తో మాట్లాడాలి అనుకున్నప్పుడు పైలట్ హార్న్ ద్వారా సిగ్నల్ ఇస్తారు. అప్పుడు గ్రౌండ్ ఇంజనీర్ ఇంటర్కామ్ ద్వారా కాక్పిట్లో ఉన్న పైలట్తో మాట్లాడతారు. లయన్ కింగ్ సినిమాలో హకూనా మటాటా అనే ఫ్రేజ్ చాలా పాపులర్ అయింది. హకూనా మటాటా అంటే చింతించవద్దు అని అర్థం. ఇది ఈస్ట్ ఆఫ్రికాకి చెందిన స్వాహిలీ అనే భాషలోని పదబంధం. ఫార్ములా 1 రేసింగ్ కార్లలో డ్రైవర్ సాధారణ కార్లలో కూర్చున్నట్లు కూర్చోరు. ఆ కారు నేలకు చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా జారబడినట్టు కూర్చుంటారు. కుక్కలకు ద్రాక్ష పళ్ళు అస్సలు తినిపించకూడదు, అవి కొంచెం తిన్నా కూడా కిడ్నీ ఫెయిల్ అయిపోయి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. రాజధాని లేని దేశం ఏదో తెలుసా? నౌరు. ఇది ఆస్ట్రేలియాకి తూర్పున ఉన్న ఒక ద్వీప దేశం. ప్రపంచంలో రాజధాని లేని దేశం ఇదొక్కటే. తూనీగలు డైనోసార్లు భూమి మీద రాకముందు నుండి కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడున్న తూనీగలు లాంటివి కాదు, అప్పుడు చాలా పెద్దగా ఉండేవి. వాటి రెక్కలు 2.5 అడుగుల వెడల్పు ఉండేవి. మార్స్ గ్రహం యొక్క ఉపరితలం మొత్తం ఎర్రగా ఉండడానికి గల కారణం ఏంటంటే అక్కడ మట్టిలో ఉండే ఐరన్ మినరల్స్ ఆక్సిడైజ్ అవుతాయి, అంటే తుప్పు పడతాయి. దాని కారణంగా అక్కడ నేల మరియు వాతావరణం ఎర్రగా కనిపిస్తుంది. నల్లజాతీయుడైన మైకేల్ జాక్సన్ ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తెల్లగా మారాడని చాలామంది విమర్శించారు. అయితే మైకేల్ జాక్సన్కి తెల్లగా మారాలి అనే ఆసక్తి ఏమాత్రం లేదు. అతనికి విటిలిగో అనే చర్మ సంబంధిత వ్యాధి ఉంది. దానివల్ల అతనికి శరీరం మీద అక్కడక్కడ తెల్ల మచ్చలు ఏర్పడ్డాయి. మొదట్లో వాటిని మేకప్ ద్వారా కవర్ చేసుకునేవాడు. తర్వాత అవి ఎక్కువ అయిపోవడం వల్ల కొన్ని ట్రీట్మెంట్ల ద్వారా శరీరం మొత్తాన్ని ఒకే రంగులో అంటే తెల్లగా మార్చుకోవాల్సి వచ్చింది. కొన్ని రకాల పాములు వాటంతటవి విషాన్ని తయారు చేసుకోలేవు. కొన్ని విషపూరితమైన కప్పలను చంపి వాటి నుండి విషాన్ని దొంగలిస్తాయి. మనకి 2 నాసికారంధ్రాలు ఎందుకుంటాయి తెలుసుకుందాం. మన ముక్కు 2 పనులను చేస్తుంది. 1 ఆక్సిజన్ పీల్చుకుంటుంది, 2 వాసన చూస్తుంది. ఎప్పుడైనా సరే మన 2 నాసికారంధ్రాల్లో 1 ఎక్కువ గాలి పీల్చుకుంటుంది, ఇంకొకటి తక్కువ గాలి పీల్చుకుంటుంది. కొంత సమయం తర్వాత అవి రివర్స్ అవుతాయి. ఇలా ఎందుకు జరుగుతుందంటే కొన్ని వాసనలను వేగంగా పీలిస్తేనే గ్రహించగలము, కొన్నిటిని నెమ్మదిగా పీలిస్తేనే గ్రహించగలము. మన నాసికారంధ్రాల్లో 1 వేగంగా ఇంకొకటి నెమ్మదిగా పీల్చడం వల్ల మనకి ఏ వాసనైనా స్పష్టంగా తెలుస్తుంది. గర్భవతిగా ఉన్నప్పుడు తల్లి వ్యాయామం చేయడం వల్ల అది తల్లికి మాత్రమే కాకుండా బిడ్డ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. బిడ్డ పుట్టిన తర్వాత కూడా భవిష్యత్తులో ఆ బిడ్డ ఆరోగ్యానికి అది ఎంతో మేలు చేస్తుంది.
డిసిన్ఫెక్టెంట్ లిక్విడ్స్ మీద 99.9% జెర్మ్స్ ని చంపేస్తుంది అని రాస్తారు. 100% అని మాత్రం రాయరు. ఎందుకంటే ఆ కంపెనీ వాళ్ళకి తర్వాత ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం. ఒకవేళ ఎవరైనా ఆ డిసిన్ఫెక్టెంట్ వాడిన తర్వాత కూడా క్రిములు వల్ల అనారోగ్యానికి గురయ్యాము అని క్లెయిమ్ చేసుకుంటే మేము 100% క్రిములు చనిపోతాయి అని రాయలేదు కదా అని అంటారు. మీరు ఆసక్తికరమైన ప్రశ్నలు ఏమైనా అడగాలనుకుంటే కామెంట్ బాక్స్ లో రాయండి. వాటికి సమాధానం మా తర్వాత వచ్చే వీడియోస్ లో చూడొచ్చు.